ఎప్పుడైతు ఆక్రందనాగిపోలేదు ఉత్తానం నీ యుద్ధం సత్యమనిగిపోదు కౌలురైతు ఆక్రందనాగిపోలేదు ఉత్తానం నీ యుద్ధం సత్యమనిగిపోదు అమరావతి ఆలోచన అక్కడాగిపోదు నీ సమర భేరినాదంలో తాండమాడెనేడు అమరావతి ఆలోచన అక్కడాగిపోదు నీ సమర భేరినాదంలో తాండమాడెనేడు జనహితమే తన మతమై మన కలయిక తన కులమై జనహితమే తన మతమై మన కలయిక తన కులమై కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మన సేన జనం కోసమే జనసేన జనగణ మన వినుగలములోని మన సేన ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలిరాగా ఒకడే ఒక్కడుగా మన కోసం పోరాడగా అలుపే తెలియని తన సైన్యంతో కదలిరాగా కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం కదులుతుంది కదులుతుంది రథ చక్రం అతని బాటే కదరా మన జీవిత చక్రం జనసేన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న వారాహి విజయయాత్ర మూడో రోజు విజయవంతంగా కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి మీటింగులతో బిజీ బిజీ గడిపినటువంటి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లోనే వారాహి ర్యాలీని ఘనంగా ప్రారంభించి ర్యాలీతో వెళ్లి బహిరంగ సభ వద్ద ప్రసంగించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వారాహి వాహనం రోడ్లపైకి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మన వారాహి వాహనం వద్దే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసినట్లయితే కనుక పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ అంతా కూడా రోడ్ల మీదనే ఉండి వారాహికి కూడా పూర్తిగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నుంచి పిఠాపురంలో క్రౌడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవైపు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేసి మరోవైపు వారాహికి రక్షణ ఉంచే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో చూసినట్లయితే కనుక జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు కూడా ఎక్కువ సంఖ్యలో చేరుకోవడం జరిగింది. తమ వారాహి వెంట కలిసి నడవాలి, పవన్ కళ్యాణ్ వెంట కలిసి సభ దగ్గరికి చేరుకోవాలంటూ కూడా వారందరూ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చూసినట్లయితే కనుక ఈరోజు షెడ్యూల్ ప్రకారము 5 గంటలకి పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉన్న ఈ ర్యాలీ చూసినట్లయితే కనుక ఎక్కువ సమయం పట్టే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూస్తే మొన్న కత్తిపూడిలో మొదటి బహిరంగ సభ విజయవంతమైన తర్వాత నుంచి చూసుకున్నట్లయితే కనుక రోజు రోజుకి జన సమీకరణ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా పెరుగుతూ ఉండటమే కాకుండా ఇక్కడ చూసినట్లయితే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ నిర్వహిస్తున్నటువంటి వారాహి విజయయాత్రకు పూర్తిస్థాయి మద్దతు తెలపడమే కాకుండా విజయవంతం చేసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ ముందుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ప్రైమ్ టైమ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి వారాహికి సంబంధించి వీళ్ళందరూ కూడా పూర్తిగా సెక్యూరిటీ ఇవ్వటం కోసం. అంటే చూసినట్లయితే కనుక క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా క్రౌడ్లో ఉన్నటువంటి వాళ్ళలో కూడా క్రౌడ్లో చూసుకుంటే కనుక ఇబ్బంది పడకుండా ఉండటం కోసము, అదేవిధంగా చూసుకుంటే ఇటు వారాహికి రక్షణ మరోవైపు పవన్ కళ్యాణ్కి ఇరువురికి కూడా వీరందరూ కూడా ఉన్న వారందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఇటు వారాహి రెండు వైపులా ఇరువైపులా కూడా రక్షణ కవచంలా ఉండే విధంగా వీళ్ళందరూ నిత్యం వారు కష్టపడుతూ కూడా పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక వారాహి రోడ్లపైకి వచ్చిన తర్వాత వారాహి ఆంధ్రప్రదేశ్లో తిరగదు అంటూ మంత్రులు అవాక్కులు చవాక్కులు పేలిన తర్వాత పార్టీ వారు దానికి సంబంధించి ఖండించిన తర్వాత ఇప్పుడు రోడ్లపై విజయవంతంగా వారాహి యాత్ర కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నట్టు చూసుకుంటే కనుక భారీగా ఇటు వారాహికి కలరే ఉన్నటువంటి టీషర్ట్స్ ధరించి సెక్యూరిటీ కూడా పూర్తిగా ఇచ్చే విధంగా కూడా ఉండడం జరిగింది. ఇక్కడ పిఠాపురం జంక్షన్లో జనసేన జెండాలు చేతపూని కూడా ర్యాలీగా బయలుదేరుతున్నారు. ఎవరికి వారు చూసినట్లయితే కనుక ఎక్కడికెక్కడికి తమ అధినేత యాత్రను విజయవంతం చేయడం కోసం కూడా వారందరూ ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే పిఠాపురంలో వీధిన వాడవాడ కూడా ప్రతి చోట కూడా భారీ ఫ్లెక్సీలు భారీ స్వాగత జెండాలు ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలకడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముందు చూసినట్లయితే కనుక రోడ్లకు ఇరువైపులా కూడా ఎక్కువగా ఉండి సైనికులు ఎక్కువ సంఖ్యలో ఉండి కూడా తమ యాత్రను విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం వారాహి వద్ద ఉన్నాం. వారాహి వద్ద చూసినట్లయితే కనుక వారాహి ఈరోజు మూడో రోజు విజయయాత్రకి వారాహి బయలుదేరుతుంది. ఇప్పటికే
ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. ఏర్పాట్లు సిద్ధం చేసుకొని ఈ వారాహి విజయయాత్రకి కూడా సిద్ధం కావడం జరిగింది. మరి కాసేపట్లోనే పిఠాపురంలోనే ఈ జంక్షన్ నుంచి కూడా వారాహి విజయయాత్ర ర్యాలీ ప్రారంభం కావడానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక తూర్పు గోదావరి జిల్లాలో వారాహి విజయయాత్ర మొదలుపెట్టిన రోజు నుంచి చూసుకుంటే ప్రతి నిత్యం జన సైనికులు పూర్తి స్థాయి మద్దతిస్తూ కూడా తమ యాత్రను విజయవంతం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభ పిఠాపురంలో బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ పిఠాపురం బహిరంగ సభపై రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ బహిరంగ సభ వేదిక ద్వారా పవన్ కళ్యాణ్ ఎటువంటి ఉపన్యాసం చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రజలకు భరోసా ఇస్తాడనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రమంతా కూడా ముందు ముఖ్యంగా చూసినట్లయితే గనక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలో దిగుతాడంటూ కూడా ఒక ప్రచారం ఉన్న నేపథ్యంలో నిజంగా ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ ఇక్కడే తను పోటీ చేస్తానని ఏమైనా ప్రకటిస్తాడా లేదా ఏంటి అనేది కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు చూసినట్లయితే గనక పిఠాపురంలో జనసేన పార్టీ లక్ష ఓట్ల మెజార్టీ తోటి విజయం సాధిస్తుందని కూడా వాళ్ళు చెబుతున్నారు. అదేవిధంగా చూసుకుంటే గనక ప్రతి నిత్యం జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజుల నుంచి కూడా జనసేన పార్టీకి వారాహి విజయయాత్రలో కూడా భాగస్వామ్యమై కూడా వారందరూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మనం పిఠాపురం జంక్షన్లో బైకులపై వస్తా కూడా యువతలు జనసేన జెండాలు చేతబూని వారాహి యాత్రను విజయవంతం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు పిఠాపురం బహిరంగ సభ వేదికగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో మార్పు, రాష్ట్ర రాజకీయాలకు మార్పు వచ్చే విధంగా మార్పు కోసం మేము చేస్తున్నామనే విధంగా కూడా దశ జనసేన పార్టీ కార్యకర్తలకు ఒక దశ మార్చే విధంగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే గనక అందరూ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి, ఎటువంటి గ్రూప్ రాజకీయాలు లేకుండా తప్పనిసరిగా పోటీలో ఎవరున్నా కానీ విజయం సాధించే విధంగా కృషి చేయాలంటూ కూడా ఉదయం జరిగినటువంటి లోకల్ బాడీస్ మీటింగ్లో లోకల్ మీటింగ్స్లో కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే వారాహి పిఠాపురం రోడ్లపై రైరై అంటూ కూడా బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకోవడానికి సిద్ధమవుతుంది. ఇప్పుడు పిఠాపురం జంక్షన్లో పరిస్థితి చూస్తే గనక జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానుల మధ్య చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేనా